ప్రతి విపత్తును కూడా ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకుంటారు. రాజకీయ పార్టీలు అయితే దాని మీద రాజకీయం చేయాలని చూస్తాయి. కొంతమంది దళారులు ప్రధానంగా ఇందులో రైతులను తప్పడానికి ఏమాత్రం లేదు. దళారులు మాత్రం వాళ్ళకు అనుకూలంగా వాటిని మలుచుకొని ఒకేసారి నిత్యావసరాల మీద ఎఫెక్ట్ చూపిస్తారు. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ పేరు చెప్పి కూడా అదే జరుగుతోంది. నిత్యావసరాల మీద ఒక భారీ ఎఫెక్ట్ పడింది. వాస్తవానికి ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పాయి, నిత్యావసరాల విషయంలో ట్రాన్స్పోర్ట్ను స్తంభింపజేసినా సరే నిత్యావసరాల రాకపోకల విషయంలో మాత్రం దానికి ఎగ్జెంప్షన్ ఉంది, ఖచ్చితంగా వాటిని ఆ వాహనాలని వదిలేస్తాము అని చెప్పి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ లాక్డౌన్ అనేది ఎప్పుడు ప్రకటించారో తెల్లారేసరికి మార్కెట్కి వెళ్తే ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటేశాయి, నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వికృత చేష్టలు అని చెప్పాలి, వాళ్ళు తీసుకునే ఒక విధ్వంస కాండ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ రేట్లు పెంచమని చెప్పలేదు, ప్రభుత్వం ఏమీ అంత తెలియకుండా నిర్ణయం తీసుకోదు. ఒక్కసారిగా వ్యవస్థను స్తంభింపచేస్తే ఇటువంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే కొన్ని కొన్ని అత్యవసరాలకు మాత్రం కంప్లీట్గా ఎగ్జెంప్షన్ ఇచ్చింది, కంప్లీట్గా వాటికి మినహాయింపు ఇచ్చింది. అయినా సరే ఈ దళారులు దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలనే నేపథ్యంలో ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఎవరికి వాళ్ళు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న టైంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూరగాయలు ఎక్కడా లేని రేట్లు ఇక్కడ అమ్ముతున్నారు. ఒక రకంగా మొన్నటి వరకు మాస్కులను కూడా బ్లాక్లో అమ్మారు ఈ వైరస్ పేరు చెప్పి, శానిటైజర్స్ను బ్లాక్లో అమ్మారు, చివరికి డెటాల్ వంటి వాటిని కూడా బ్లాక్లో రేట్లు పెంచేసి ఎక్స్ట్రా స్టిక్కర్స్ వేసి డబ్బు సొమ్ము చేసుకున్న దుర్భర పరిస్థితి అనమాట మనం చూసాం. ఇక తాజాగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కూరగాయల మీద పడింది. అంటే ఒక్కసారిగా కూరగాయలు ట్రిపుల్ రేట్లకి, మొన్నటి వరకు టమాటాలు పిలిచి ఇచ్చేవారు 5 రూపాయలకి 10 రూపాయలకి, ఒక చోట 2 రూపాయలకు 3 రూపాయలకు కూడా అమ్మారండి. అలాంటిది ఇప్పుడు ఒకేసారిగా కిలో టమాటాలు కొనాలంటే 50 రూపాయలు. మొన్నటి వరకు ఆనియన్స్ ఉల్లిపాయల ధరలు ఎలా పెరిగినాయి మనం చూసాం, మళ్ళీ అదుపులోకి వచ్చినాయి అనుకునే టైంకి మళ్ళీ ఇప్పుడు వాటిని కూడా పెంచి పాడేశారు. ఎప్పుడైతే మహారాష్ట్ర సరిహద్దుని క్లోజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారో ఇంకా క్లోజ్ చేశారో లేదో తెలియదు, కానీ క్లోజ్ చేసినా అత్యవసరాలకి మినహాయింపు అన్నారు. కానీ దాన్ని కూడా వీళ్ళు క్యాష్ చేసుకునే పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు 100 రూపాయలు పట్టుకెళ్తుంటే మార్కెట్కి ఏం కూరగాయలు రావట్లేదు. వంకాయలు కిలో 80 రూపాయలు అమ్ముతున్నారండి. ఎంత దారుణం అంటే ఆకుకూరల రేట్లు కూడా పెంచేశారు, కరివేపాకు కొత్తిమీర రేట్లు కూడా పెంచేశారు. ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో ఎవరికి వాళ్ళు ఇంట్లో కొంచెం స్టాక్ పెట్టుకోవాలి, బయటకు అస్మాట్లు రాకూడదు అని చెప్పి అనుకుంటారు, అందులో తప్పేం లేదు. కానీ దాన్ని సాకుగా చూపించి దాన్ని క్యాష్ చేసుకోవాలి, ఆ భయాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి కొంతమంది దళారులు సరుకులు రైతు బజార్లకు రాకుండా చేయడం, మార్కెట్లకు విడుదల చేయకుండా చేయడం, దాని పేరు చెప్పి రేట్లు పెంచేయడం. అంటే వీళ్ళే రైతులు ఎప్పుడైతే రైతులకు మళ్ళీ ఇందులో ఏముండదు, రైతుల దగ్గర ఈ దళారులు అదే రేటుకు కొంటారు. రైతుల దగ్గర నుంచి దళారుల దగ్గర నుంచి మార్కెట్కి వచ్చే టైంకి ఆ రేట్లు వినియోగదారుడి చేతికి వచ్చే టైంకి 10 రూపాయలకు రావాల్సింది 100 రూపాయలు అయిపోతుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి దీని మీద ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రధానంగా ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న స్పందన. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.